ఓం నమ శివాయ మహాశివరాత్రి ఈ సంవత్సరం ఏ రోజు పడుతుందో మరియు ఏ సమయంలో పూజ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే బహుళ శుద్ధ చతుర్దశి రోజున మనం మహాశివరాత్రి జరుపుకుంటాము ప్రతీ నెల కృష్ణపక్షంలో చతుర్దశిలో శివరాత్రి వస్తుంది అంటే మనకి ప్రతీ నెల శివరాత్రి వస్తుంది కానీ మాఘమాసంలో వచ్చే శివరాత్రి చాలా విశిష్టమైనది మనం మాఘమాసంలో మహాశివరాత్రి నియమనిష్టాలతో పూజ చేస్తే జన్మలో తెలియక చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి జన్మంతా శివని పూజ చేసే ఫలితం మనకి దక్కుతుంది జన్మలో ఒక్కసారైన శివరాత్రి చేయాలి అని మన పెద్దవాళ్ళు చెబుతుండారు శివుడు దయాకరుడు పవిత్రమైన మనసుతో కొలిస్తే తప్పకుండా మనపై కరుణిస్తాడు ఈ మహాశివరాత్రి రోజుని శివపార్వతుల కళ్యాణం జరిగింది ఇంకా మహాశివుడు చంద్రశేఖరుడు అయిన రోజు ఇంకా నీలకంఠుడు అయిన రోజు కూడా ఇదే కనుక శివరాత్రి అంత పవిత్రమైన రోజుగా భావిస్తారు కొన్ని ప్రాంతాలలో పిల్లలు బొమ్మలు పెళ్ళి జాగరణ సమయంలో చేస్తారు ఈ పవిత్రమైన రోజు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మార్చి పదకొండు గురువారం వచ్చింది తిథి చతుర్దశి ఈ చతుర్దశి తిథి మనకు పదకొండవ మార్చ్ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషము నుండి పన్నెండు మార్చ్ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది వరకు మహాశివరాత్రి పూజ జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున మనం పవిత్రముగా చేయాల్సినవి ఉపవాసం జాగారం అభిషేకం ఈ మూడింటిని ఆచరిస్తూ పంచాక్షరి మంత్రం జపిస్తూ పూజ చేస్తే జన్మలో చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి ఏ సమయంలో పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మార్చి పదకొండు గురువారం రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషాల మధ్య మనం శివ పూజ మరియు అభిషేకం చేస్తే చాలా మంచిది శివుడు అభిషేక ప్రియుడు శివునికి ఇష్టమైన బిల్వ దళాలు ఉమ్మెత్త పువ్వులు శంఖ పుష్పాలు ఎర్రటి మందారాలతో శివుని పూజ చేస్తే మనకి చాలా మంచి ఫలితాలు తగ్గుతాయి శివుడు చాలా దయాకరు ఈ పవిత్రమైన రోజున మనం అర్ధనాదేశ్వర స్తోత్రం లింగాష్టకం పంచాక్షరి మంత్రం బిల్వాష్టకం స్వపురాణం అష్టోత్తరం అన్నీ భక్తి శ్రద్ధలతో చదువుకుంటూ పవిత్రమైన మనుషుతో మనం పూజ చేస్తే తప్పక మంచి ఫలితాలు ఇంకా శివుని ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి ఓం నమ శివాయ